हाई फ्रेंड्स, ఈ రోజు మనం మన ఛానల్లో మటన్ గ్రేవీ కర్రీని ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న కేజీ మటన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ సాల్ట్ ని యాడ్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ పసుపుని యాడ్ చేశాను. అలాగే మనం కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడికేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్క, లవంగాలు అలాగే ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే 2 నుంచి 3 మిర్చి కట్ చేసుకొని సన్నగా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తో చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కలర్ అనేది కొద్దిగా మారుతుంది. ఈ టెక్స్చర్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్ లో ఉన్న మటన్ ని తీసి చూడండి. వన్స్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది. సో ఆ వాటర్ అనేది సరిపోతుంది. సో ఆ మటన్ ని వాటర్ తో సహా మనం ఈ పాన్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా సేపు కుక్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నాన్ వెజ్ కర్రీస్ కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా కారాన్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలిపేసి మూత పెట్టేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. మటన్ పీస్ బాగా కుక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఉడకకపోతే తింటున్నా కూడా టేస్ట్ అనేది అస్సలు రాదు. సో లిడ్ క్లోజ్ చేసి బాగా కుక్ అవ్వనివ్వండి. వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకొని కర్రీ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 1 టమాటో మీడియం సైజ్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక టొమాటోని యాడ్ చేస్తున్నాము. టొమాటో మొత్తం బాగా మగ్గిపోయి కుక్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని టొమాటోస్ అంతా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పొడి మసాలాని మిక్స్ చేసుకోవాలి. సో ఆ పొడి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను విడిగా వీడియోని కూడా చేసి చూపిస్తాను. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. బాగా వాటర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది మటన్. సో నేను ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి నేను ఈ పొడి మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ పొడి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ ఉంది కాబట్టి ఆ మసాలా అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో వన్స్ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కొరియాండర్ని యాడ్ చేసుకోండి. మరొక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే ఆయిల్ పైకి రిలీజ్ అవుతుందో అప్పుడు కర్రీ అనేది బాగా కుక్ అయినట్టు. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సో చూసారు కదా మటన్ గ్రేవీ కర్రీ ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసాము.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. దాని ద్వారా మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే మనం ఏదైతే వీడియో పెట్టామో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.